ఐఎమ్ డాక్టర్ రజిత దామిసెట్టి. నేను ఒక డెర్మటాలజిస్ట్ని అండ్ ద డైరెక్టర్ ఆఫ్ మోహనా స్కిన్ హెయిర్ అండ్ ఈస్థెటిక్ క్లినిక్. ట్రైకాలజీ అనేదండి, డిక్షనరీ డెఫినేషన్ చూస్తే కనుక ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ హెయిర్ అండ్ స్కాల్ప్ డిసీజెస్. హెయిర్ ఎక్కడి నుంచి వస్తుంది? హెయిర్ స్కిన్లోంచి వస్తుంది. సో అ ట్రూ ట్రైకాలజిస్ట్ హ్యాస్ టు బి అ డెర్మటాలజిస్ట్. ఇన్ఫ్యాక్ట్ మేము అప్పట్లో ఒకసారి కాన్ఫరెన్స్ చేసామండి పెద్దది, హెయిర్ ఇండియా అని చెప్పేసి. డెర్మటాలజిస్ట్ ద ఓన్లీ ట్రూ ట్రైకాలజిస్ట్, దాని థీమ్ అన్నమాట. సో ట్రైకాలజీ అంటే మనము ఇప్పుడు మామూలుగా వంశపారంపర్యంగా వచ్చే బాల్డ్నెస్ నుంచి, బట్టతల నుంచి కొన్ని కొన్ని స్కారింగ్ కండిషన్స్ ఉంటాయి, అంటే అందులో చిన్నపిల్లల పేనుకొరుకుడు, అలోపీషియా, ఏరియాటా అంటాం. ఆర్ కొన్ని ఇనీషియల్లీ ఏమో పేనుకొరుకుడులానే ఉంటుంది, కానీ అది ఇంకా హెయిర్ రాదన్నమాట, అది స్కారింగ్ అలోపీషియా అంటాం. ఆర్ టీనియా క్యాపిటస్ అంటాం. సో ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్, ఇప్పుడు మామూలు డాండ్రఫ్ నుంచి సివియర్ ఫ్లేకింగ్, సెబోరిక్ డెర్మటైటిస్ ఆఫ్ ద స్కాల్ప్, అంటే వాళ్ళు పాపం ఇలా ఇలా అంటే జస్ట్ పడతా ఉంటాయన్నమాట ఆ ఫ్లేక్స్, స్కాల్ప్ సొరాసిస్ నుంచి ఇలా అనేక రకాల సమస్యలు ఉంటాయి. సో ట్రైకాలజీ ఈజ్ అ మెడికల్ స్పెషాలిటీ అండ్ ఇట్ హ్యాస్ టు బీ డెల్ట్ విత్ బై అ డెర్మటాలజిస్ట్. సో దానికోసం స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు డెర్మోస్కోప్ అని ఒకటి ఉంటుంది, అవసరమైతే స్కాల్ప్ బయోప్సీస్ చేస్తాము, ఈ టెక్నాలజీ అంతా వాడాల్సి ఉంటుంది. కళ్ళతో చూసేస్తే మాకు అన్నీ అర్థమవ్వకపోవచ్చు. సో ఇవన్నీ చేయాల్సి ఉంటుందండి. ఈ మధ్యన ట్రైకాలజీ సాడ్గా ఇంటర్ పాస్ వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ వాళ్ళు, డెంటిస్టులు వీళ్ళందరూ ట్రైకాలజిస్ట్ అని చెప్పేసి చాలా పబ్లిక్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. సో దానికోసం కూడా మేము ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజీ తరఫున చాలా కష్టపడి యాంటీ క్వాకరీ యాక్టివిటీస్ అని చేస్తున్నాం.